అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరియల్. టార్గెట్ డిఎస్సిలో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని కవర్ చేస్తూ డైలీ 5 ప్రశ్నలు అయితే మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సంబంధించినటువంటి మొదటి ప్రశ్నలోకి వెళ్తే, క్రింది వాటిలో సరైనది ఏది అనేటువంటిది ప్రశ్న స్క్రీన్ పైన మీకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్టేట్మెంట్ 1 కనుక చూసుకుంటే 0 అనేది ఒక అకరణీయ సంఖ్య కాదు. స్టేట్మెంట్ 2 కనుక చూసుకుంటే 2 వరుస అకరణీయ సంఖ్యలు వ్యవస్థితం కావు. దాని తర్వాత స్టేట్మెంట్ 3 వచ్చేసి అంతంగాని ఆవర్తనమయ్యేటువంటి దశాంశ భిన్నాలు అకరణీయ సంఖ్యలు. స్టేట్మెంట్ 4 వచ్చేసి పై అనేది ఒక అకరణీయ సంఖ్య కాదు. సరైనది ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి. పై ఇవన్నీ సరైనవి, 2, 3, 4 మాత్రమే సరైంది. 1, 2, 4 మాత్రమే సరైనవి. ఇక్కడ 1, 2, 3 మాత్రమే సరైనవి. మీరు అనుకునేటువంటి ఆన్సర్ని వీడియోని పాజ్ చేసేసి మీరు పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక సరైనటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 2, 3, 4 మాత్రమే సరైనవి, 1వది సరైనది కాదు. ఎందుకంటే ఇక్కడ 0 అనేది ఏమన్నాడు, అకరణీయ సంఖ్య కాదు అన్నాడు. కానీ ఇక్కడ 0 అనేది అకరణీయ సంఖ్య అవుతుంది. ఇక్కడ అకరణీయ సంఖ్యకు సంబంధించి నియమాన్ని కనుక చూసుకుంటే P, Q ఇవి రెండు కూడా పూర్ణ సంఖ్యల సమితికి చెందాలి. దాని తర్వాత కనుక చూసుకుంటే క్యూ అనేది, అంటే ఇక్కడ క్యూ అనేది మనకు కింద హారంగా ఉండేటువంటి క్యూ కనుక చూసుకుంటే 0కు సమానం కాకూడదు. ఆ రకంగా అవుతూ ఈ రెండు నియమాలను పాటిస్తూ P/Q రూపంలో ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటాము అంటే అకరణీయ సంఖ్య అని అంటాము. ఇక్కడ చూసుకుంటే 0 తీసుకున్నాము, 0/1 రాసిన దాని విలువలో ఎలాంటి మార్పు లేదు. ఇక్కడ చూసుకుంటే P/Q రూపంలో ఇది ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు క్యూ అనేది 0 అనేది కాదు, 1గా ఉంది. కాబట్టి అదేవిధంగా 0 దాని తర్వాత 1 ఇవి రెండు కూడా పూర్ణ సంఖ్యల సమితికి చెందుతాయి. కాబట్టి 0 అనేది కూడా ఒక అకరణీయ సంఖ్య అవుతుంది, కాదు అన్నారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది మనకు రాంగ్ అవుతుంది. తర్వాత 2 వరుస అకరణీయ సంఖ్యలు వ్యవస్థితం కావు అన్నారు. అంటే 2 వరుస సంఖ్యలు దగ్గర అకరణీయ సంఖ్యలు మనం రాయలేము అంటున్నారు. ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2/1 దాని తర్వాత 3/1 ఇవి రెండు కూడా వరుస అకరణీయ సంఖ్యలు అనుకుంటే మనం పొరపాటు చేసినట్టే. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం 2 వరుస అకరణీయ సంఖ్యల్ని దగ్గరగా రాయలేము. ఎందుకంటే ఏ 2 అకరణీయ సంఖ్యల్ని తీసుకున్నా వాటి మధ్య అనేకమైనటువంటి అకరణీయ సంఖ్యలు అనేటివి ఉంటాయి. దాన్నే మనం ఏమంటాము అంటే సాంద్రత ధర్మం అనేది అంటాము. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఈ రెండింటి మధ్య కనుక చూసుకుంటే 2 + 2/1 + దాని తర్వాత 3/1/2 అంటే ఈ రెండింటిని కలిపి 2 చేస్తే కనుక చూసుకుంటే ఇక్కడ 5/1 అనేది వస్తుంది. ఈ రకంగా మనకి 2 ఇటు వెళ్తే 5/2 అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. అంటే ఆ రకంగా మనం ఈ 2 అకరణీయ సంఖ్యల మధ్యలో అనేకమైనటువంటి అకరణీయ సంఖ్యలు అనేటివి మనం ఉపయోగించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని మనం సాంద్రత ధర్మం అంటాము. కాబట్టి ఇవి రెండు రెండవ అంశం కూడా సరి అయింది. దాని తర్వాత 3వ అంశం కనుక చూసుకుంటే అంతంగాని ఆవర్తనమయ్యేటువంటి దశాంశ భిన్నాలు అకరణీయ సంఖ్యలు అన్నాడు. ఇది కూడా కరెక్టే కదా. ఇక్కడ అంతం కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 9/6 అనేది ఉంది. ఈ రకంగా 9/6 అనేది రిపీట్ అవుతూ ఉన్నది. 9/6, 9/6, 9/6 ఈ రకంగా అంతం కాలేదు, ఆవర్తనం అనేది అవుతుంది. ఆ రకంగా ఉన్నటువంటి వాటిని మనం ఏమంటాము అంటే అకరణీయ సంఖ్యలు అంటాము. వీటిని మనము నార్మల్గా భిన్న రూపంలోకి మార్చుకోవడానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. రేపు మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పై అనేది ఒక అకరణీయ సంఖ్య కాదు. అవును, కరణీయ సంఖ్యే కదా. పై అనేది ఒక కరణీయ సంఖ్య. ఇక్కడ 22/7 అనేది రాసుకుంటాం కదా, అకరణీయ సంఖ్య అని అనుకోవాలి కదా అనుకోవచ్చు. కానీ 22/7కు సమానం అవ్వదు అండి. అంటే సిమిలర్గా, దాదాపుగా మనకు సమానంగా ఉంటుంది అని మనం తీసుకుంటాం. కానీ ఇది సమానం అవ్వదు. కాబట్టి 22/7 అనేది ఒక అకరణీయ సంఖ్య, పై అనేది మాత్రం కరణీయ సంఖ్య అవుతుంది. ఆ రకంగా 2, 3, 4 అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే 2వ ప్రశ్న, P, Q లు 2 అకరణీయ సంఖ్యలైన వాటి మధ్య వ్యవస్థితమగు అకరణీయ సంఖ్య ఏది అని అడగడం జరిగింది. అంటే P, Q లు ఇవి 2 అకరణీయ సంఖ్యలు అయ్యాయి అనుకోండి, వాటి మధ్య ఉండేటువంటి అకరణీయ సంఖ్యని కనుక్కోవడానికి సూత్రం ఏది అని ప్రశ్న. ఇదే మనకు దీని యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు P + Q/2 చేసామనుకోండి, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి అకరణీయ సంఖ్య అనేది మనకు వస్తుంది.
ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్లోనే దీనికి సంబంధించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే క్రింది సేవలలో ఏ సేవకు ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు అంతర్జాలం అవసరం లేకుండా మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు? ఆప్షన్ 1 ఐఎంపిఎస్, ఆప్షన్ 2 వచ్చేసి నెఫ్ట్, ఆప్షన్ 3 వచ్చేసి యూపీఐ, ఆప్షన్ 4 వచ్చేసి యూఎస్ఎస్డి. వీడియోని పాజ్ చేసుకొని మీరు అనుకునేటువంటి ఆన్సర్ని పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ 4 వచ్చేసి యూఎస్ఎస్డి అండి. ఇక్కడ యూఎస్ఎస్డి అంటే అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా అనేటువంటి ఫుల్ ఫామ్తో మనం చూడొచ్చు. ఫుల్ ఫామ్ కూడా మనకి ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. చిన్న మొత్తంలో ద్రవ్యం యొక్క లావాదేవీలను మొబైల్ బ్యాంకింగ్ ద్వారా, అంటే ఏ మొబైల్ అయినా, డబ్బా ఫోన్ అయినా, స్మార్ట్ ఫోన్ అయినా, ఏదైనా దాని ద్వారా మనం చేసుకోవచ్చు లావాదేవీలు. అందుకే మనకి ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అవసరం లేదు. దాంతోపాటు ఈ కాలంలో చాలా ఎక్కువగా అవసరమయ్యేటువంటి అంతర్జాలం కూడా అవసరం లేదు. చాలా ఇంపార్టెంట్ అంశం అండి ఇది. ఎయిత్ క్లాస్కు సంబంధించినటువంటి పేజ్ నెంబర్ కనుక చూసుకుంటే 86లో మనకు ఇటువైపు పేజ్ మొత్తం అదే ఉంటుంది. దానిలో నుంచి ఖచ్చితంగా మనకు ఒక ప్రశ్న రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ అంతర్జాలం అవసరం లేకుండా మీ మొబైల్ ఫోన్ ద్వారా లావాదేవీలు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి సేవా సర్వీస్ ఏంటి అంటే యూఎస్ఎస్డి అంటే ఇక్కడ అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా అని దీనికి సంబంధించినటువంటి మనం ఫుల్ ఫామ్ అయితే చూడవచ్చు. దాని తర్వాత యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అండి. దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే దీని ద్వారా కూడా ఐఎఫ్ఎస్సి కోడు, బ్యాంక్ అకౌంట్ అవన్నీ ఎంటర్ చేయకుండా ఇక్కడ విపిఏ అనేది ఉంటుంది, వర్చువల్ పేమెంట్ అడ్రస్ అనేది ఉంటుంది. దాని ద్వారా లేదంటే ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా, మొబైల్ నెంబర్ ద్వారా డైరెక్ట్గా మనము ఆ యొక్క ఖాతాకి అయితే మనం డబ్బులు పంపడానికి అవకాశం అయితే ఉంటుంది. నెఫ్ట్ కనుక చూసుకుంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అని మనం తీసుకుంటాం. ఎంత అమౌంట్ అయినా కూడా దీని ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకోటి దీనికి రిలేటెడ్గా ఆర్టీజీఎస్ అనేటువంటి సర్వీస్ అనేది ఉంటుంది. ఇది కనుక చూసుకుంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అండి. 2 లక్షల నుంచి ఎంతైనా కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దీనికి తేడా ఏంటంటే ఇది ఎంతైనా ద్రవ్యాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దీని తర్వాత ఇక్కడ చూసుకుంటే 2 లక్షల నుంచి ఎంతైనా కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత ఐఎంపిఎస్ కనుక చూసుకుంటే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ అండి. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం కదా మొబైల్ ఫోన్ ద్వారా, రకరకాలుగా మనం డబ్బు అయితే పంపుకుంటున్నాం కాబట్టి ఆ అన్ని అంశాలు మనకైతే ఈ ఐఎంపిఎస్ అనేటువంటి సర్వీస్ ద్వారా మనకు అందుతాయి. దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది అనేది ప్రశ్న. ఇక్కడ స్టేట్మెంట్ 1 చూసుకుంటే ఇంగ్లాండ్లో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి హెన్రీ ఫోర్డ్ అసెంబ్లీ లైన్ విధానాన్ని అయితే ప్రవేశపెట్టాడు. సరి కానిది ఏది అని అడిగాము. ఎగ్జామ్లో కూడా ఇలాంటి ప్రశ్నలకే మనం తప్పుగా ఆన్సర్ పెట్టేసి వస్తాము, అంటే సరైన దానికి ఆన్సర్ టిక్ చేసి వస్తాము, వచ్చిన తర్వాత చూసి అర్రే అంటాము. కాబట్టి ఇలాంటి ప్రశ్నలతో మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. స్టేట్మెంట్ 2 కనుక చూసుకుంటే తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్లలో ఎక్కువగా మనకు మరమగ్గ కేంద్రాలు అయితే ఉన్నాయి. ఇక్కడ 2వ స్టేట్మెంట్ ఇది. ఇక్కడ 1, 2 సరైనవి కావు. స్టేట్మెంట్ 2వ ఆప్షన్ కనుక చూసుకుంటే 1 మాత్రమే సరైంది కాదు. ఇక్కడ ఆప్షన్ 3 వచ్చేసి 2 మాత్రమే సరైంది కాదు. ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ 2 1 మాత్రమే సరైంది కాదు. ఇక్కడ కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ఇక్కడ ఇంగ్లాండ్లో కాదండి, అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి హెన్రీ ఫోర్డ్ ఏం చేసిండు అంటే అసెంబ్లీ లైన్ అనేటువంటి ఒక కొత్త విధానాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. మరమగ్గాలకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా కనుక చూసుకుంటే మనకు మీకు 8th క్లాస్ సోషల్లో 93 మరియు 89 పేజెస్లో దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే మీకు లభిస్తుంది సోషల్కి సంబంధించి 8th క్లాస్లో. తర్వాత తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్లలో ఎక్కువగా మరమగ్గ కేంద్రాలు అయితే మీకు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకుంటే 50,000 వరకు మీకు మరమగ్గాలు అయితే ఉంటాయి. దాని తర్వాత కనుక చూసుకుంటే 1940 ప్రాంతంలో కనుక చూసుకుంటే ఇండియాలో వచ్చేసి మొత్తంగా 40,000 మరమగ్గాలు అయితే ఉండేవి. ప్రజెంట్ కనుక చూసుకుంటే 5 లక్షల మరమగ్గ కేంద్రాలతో పాటు, 5 లక్షలు అనేటివి మరమగ్గ కేంద్రాలు, ఆ కేంద్రాల్లో మొత్తంగా 23 లక్షల మరమగ్గాలు అయితే ఉండడం జరిగింది. ఈ రకంగా దీని యొక్క
వివరణ అయితే ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే 21వ ప్రశ్న, రాకేష్ అండ్ మహేష్ డాష్ టు స్కూల్ రెగ్యులర్లీ. ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి గోస్, ఆప్షన్ 2 గో, ఆప్షన్ 3 వెంట్, ఆప్షన్ 4 వచ్చేసి గాన్. మీరు అనుకునేటువంటి ఆన్సర్ని అయితే పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సులభంగా అందరూ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మీరు దీని యొక్క ఆన్సర్ని క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా 21వ దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని పెట్టేసి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం కనుక చూసుకుంటే కొంతమంది గోస్ అనుకుంటారు, కానీ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 గో అండి. ఇక్కడ రాకేష్ అండ్ మహేష్ రెండు పదాలు ఏవైనా కూడా మనకు అండ్ అనేటువంటి దాంతో వేరు చేయబడ్డాయి అనుకోండి, అవి మనం ప్లూరల్ సబ్జెక్టుగా తీసుకోవాలి. ఈ రెండింటిని కలిపి మనం ప్లూరల్ సబ్జెక్టుగా తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ దే అనేటువంటి అంశంగా మనం చూసుకుంటే కనుక మనకేమొస్తుంది, వి వన్ అనేది వస్తుంది. ఇక్కడ గో, ఇక్కడ రాకేష్ అండ్ మహేష్ గో టు స్కూల్ రెగ్యులర్లీ, రెగ్యులర్గా రెగ్యులర్లీ అనేది వచ్చింది. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ కదా, ఇక్కడ హీ అండ్ షీ అనేది ఉన్నప్పుడు మనకు చూసుకుంటే గోస్ అనేది వాడతాం కదా అని తొందరపడితే కనుక అది తప్పవుతుంది. ఇక్కడ చూసుకుంటే ప్లూరల్ సబ్జెక్ట్గా తీసుకోవాలి. ప్లూరల్ సబ్జెక్ట్గా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఎలాంటి ఎస్ గేసు మనం వర్బు చివర చేర్చాం కాబట్టి గో అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఈ రకంగా ఈరోజు 5 ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడ్డాయి అనిపిస్తే కనుక రెగ్యులర్గా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇప్పటివరకు మనకు మొత్తంగా 21 ప్రశ్నలు అయితే అయ్యాయి. ఇక్కడ చూసుకుంటే దానికి సంబంధించినటువంటి కీని కూడా మీకు రెడీ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్ వరకు కూడా చాలా క్వశ్చన్స్ అనేవి అవుతాయి కాబట్టి మీకు ఫ్రీగానే ఈ పీడిఎఫ్ అనేది ఇస్తాను. ఇక్కడ ఖచ్చితంగా మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది రెగ్యులర్గా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.